నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ, ఎన్నికల సమయం ముందుకు జరుగుతున్న కొద్దీ కూడా అధికార వైసీపీలో ముఖ్యంగా లోక్సభ రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించినటువంటి నేతల అసంతృప్తి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడుతున్నారనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అలానే నర్సరావుపేట ఇన్ఛార్జిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసినటువంటి పరిస్థితి, ఆయన కార్యక్షేత్రంలో కూడా దిగిపోయినటువంటి పరిస్థితి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ నేపథ్యంలోనే కృష్ణదేవరాయలు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీన చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నెల 22వ తేదీన టీడీపీలోకి ఆయన వెళ్ళడం పక్కా అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు పక్కనే ఉన్నటువంటి ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాకి సంబంధించి రాజుకున్నటువంటి అసంతృప్తి పైన ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో చూస్తే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా పార్టీ మారడం ఖాయం అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పని ప్రారంభించేశారు. ఇప్పటివరకు మాగుంటని తప్పించడం పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని డైరెక్ట్గా కలవడం ద్వారా చెవిరెడ్డి మొత్తం ఈ నెగిటివిటీ మొత్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి భవిష్యత్తు ఏంటి అనేటువంటి అంశం పైన మాత్రం వైసీపీ నేతలు ఎవరు కూడా పెదవి విప్పనటువంటి పరిస్థితి. అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటివరకు ఆయన తరపున మాట్లాడినటువంటి వ్యక్తి కూడా పార్టీ లైన్ని దాటను అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు మాగుంట కూడా పార్టీ మార్పు పైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. దీంతోపాటు ఇప్పుడు మరొక కొత్త అంశం, ఆ పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో రాజుకున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా ప్రస్తుతం ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. ఆ పొజిషన్కి ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభ కంటిన్యూ అవ్వకపోగా ఆయనకి అసెంబ్లీ లోక్సభలో పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తారని అందరూ అంచనా వేశారు. అది కూడా ఇప్పుడు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా వైసీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీతో టచ్లో ఉన్నట్టుగా ఒక సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారి వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది కీలక నేతలు టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే చేరికలపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని తానే కోరినట్టుగా చెబుతున్నారు. అంటే ఆ సమయం తీసుకునే వరకు, ముఖ్యంగా పొత్తులపైన ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి, అటు టీడీపీ జనసేన బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలోనే కొంత సమయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ చేరికల పర్వాన్ని వారం రోజులు వెనక్కి నెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం వలనే 22వ తారీఖు కృష్ణదేవరాయల చేరిక కూడా మార్చి ఈ నెల 22వ తారీఖు ఫిబ్రవరి 22వ తారీఖు మారినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్కి రావాల్సినటువంటి కసరత్తు మొత్తం కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మార్చి మొదటి వారం ఆఖరిలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన బీజేపీ టీడీపీ పొత్తులపైన కూడా ఫిబ్రవరి 20వ తేదీ కల్లా ఒక స్పష్టత వస్తుందని అందరూ భావిస్తున్నారు. సో ఫిబ్రవరి 22వ తేదీ అనేది ఒక బిగ్ డే కాబోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి, చేరికల అంశానికి సంబంధించి. ఎవరెవరు వస్తారు, ఎవరెవరు అధికార పార్టీలోంచి ఇటువైపు వస్తారు, అలానే ఎవరెవరిని చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, నియోజకవర్గాల విషయంలో హామీ ఇవ్వడానికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయనేటువంటి ఆసక్తికి ఫిబ్రవరి 22వ తేదీ సమాధానం చెప్పే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.